शुक्लां बरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्याये सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्गं गजानन महर्निशं अनेकदंतं भक्तानं एकदंतं उपास्महे। हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल रॉक स्टार्स मीडिया। నేను మహాభారతాన్ని ఎపిసోడ్స్ గా చెప్తాను. మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లోని లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. ఈరోజు సెకండ్ ఎపిసోడ్. ఉన్న ఒక్కాస పోయింది, విచిత్ర వీరుడు చనిపోయాడు. ఇక రాజ్యాన్ని పాలించేది ఎవరు అని బాధపడుతున్నారు సత్యవతి ఉన్ను భీష్ముడు. అప్పుడు సత్యవతి దేవి వ్యాస మహర్షిని పిలుస్తుంది. తన మంత్ర జపంతో అంబిక అంబాలికులకు పిల్లలు జన్మించేలాగా చేయమని చెబుతుంది. అప్పుడు వాళ్ళిద్దరితో పాటు మంత్ర జపం విన్న దాసికి కూడా ఒక కొడుకు పుదుతాడు. అంబికాకు పుట్టిన కొడుకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పుట్టిన కొడుకు పాండు, దాసికి పుట్టిన కొడుకు విదునుడు. సత్యవతి దేవి దాసికి పుట్టిన కొడుకును ఒప్పుకోదు. అప్పుడు భీష్ముడు, ఆ బాలుడు కూడా వ్యాస మహర్షి ప్రసాదమే కదా, వీరితో పాటు తను కూడా పెరగాలి అని ఒప్పిస్తాడు. ఒకరోజు అంబాదేవి భీష్ముని దగ్గరకు వస్తుంది, తనను పెళ్లి చేసుకోమని అంటుంది. తనని స్వయంవరంలో గెలుచుకున్నది భీష్ముడే కాబట్టి ఆయనకే సొంతం అని అంబాదేవి ప్రేమించిన సాలవ మహారాజు తనను వదిలేశాడని చెబుతుంది. అప్పుడు భీష్ముడు, నేను బ్రహ్మచారిని, నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెబుతాడు. కోపంతో అంబాదేవి, ఇంత అన్యాయమా, నేను నిన్ను నాశనం చేస్తాను అని చెబుతుంది. పరశురాముడు నా గురువు, ఆయనని కలువు, నీకు న్యాయం చేస్తాడు అని చెబుతాడు భీష్ముడు. అంబాదేవి పరశురాముడిని కలిసి జరిగింది చెబుతుంది. పరశురాముడి ప్రియ శిష్యుడు భీష్ముడు, అతడు ఎవరికి అన్యాయం చేయదు అని చెప్పి వెళ్ళిపోతాడు పరశురాముడు. అప్పుడు అంబాదేవి, నాకు న్యాయం చేయకపోతే నేను ఇక్కడనే మరణిస్తాను అని చెబుతుంది. పరశురాముడు అనుమానం లేకపోయినా తన శిష్యుడిని పరీక్షించాలని వస్తాడు, తనతో యుద్ధం చేయమంటాడు. భీష్మునితో, నీ తప్పు లేకపోతే నువ్వు ఓడిపోవు అని చెప్పి యుద్ధం మొదలు పెడతాడు. భీకర యుద్ధం జరుగుతుంది. అక్కడ భీష్ముడు, తన తల్లి గంగాదేవి, పరశురాముడు, ఇంకా అంబాదేవి ఉంటారు. అప్పుడు ఆ యుద్ధం చూసి గంగాదేవి శివుణ్ణి ప్రార్థిస్తుంది. ఈ యుద్ధం వల్ల ఈ లోకం నాశనం అవుతుంది దేవా, ఆపమని కోరుతుంది. అప్పుడు ఆ పరమశివుడు ప్రత్యక్షమై విషయాన్ని తెలుసుకొని పరశురాముని కోరిక మేరకు అంబాదేవికి వరమిస్తాడు. ఏదైనా ఒక గొప్ప కార్యం కోసం ప్రయత్నించినప్పుడు నీవు భీష్ముని మరణానికి కారణం అవుతావు అని వరమిస్తాడు. అప్పుడు భీష్ముడు, ఆ సమయంలో నువ్వు ముందుకి వస్తే నేను యుద్ధం చేయను అని అంబాదేవికి మాటిస్తాడు. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.